నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ సెగ్మెంట్ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పాలి స్టేట్ మ్యాప్లోనే కాకుండా తెలుగు అక్షరాల్లో కూడా ఆదిలాబాద్ ముందుంటుంది అలాంటి ఈ నియోజకవర్గంలో సెంటిమెంట్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇక్కడ గెలిస్తే ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా అవుతారని చెబుతుంటారు ఇక అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి ఇప్పటివరకు గులాబీ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా జోగురామన్న వరుసగా ఐదోసారి గెలిచి తనకు ఎదురు లేదనిపించుకుంటారా మిగతా పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నదెవరు ఆదిలాబాద్ సెగ్మెంట్లో గెలుపెవరిదో తెలుసుకుందా కాంగ్రెస్ సిపిఐ తెలుగుదేశం అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా గెలిచిన సెగ్మెంట్ ఇదే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన జోగురామన్న తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కారెక్కేశారు తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచారు ఆ ఉప ఎన్నికతో కలిపి ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు గెలిచి ఆదిలాబాద్లో హ్యాట్రిక్ కొట్టారు కేసీఆర్ తొలి క్యాబినెట్లో మంత్రిగాను పనిచేశారు ఇదే సీటులో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ కూడా జోగురామన్నదే ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్నై వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దిగుతున్నారు హైకమాండ్ కూడా ఇతనికి టికెట్ కన్ఫర్మ్ చేసింది ఇక తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు రామన్న తనకు మరోసారి అవకాశం ఇస్తే టెక్స్టైల్ పార్క్ తీసుకురావడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇస్తున్నారు అంతేకాదు చైనాక కొరాటా బ్యారేజ్ పనులు పూర్తవ్వాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలను కోరుతున్నారు తాను చేసిన అభివృద్ధి తనను ఐదోసారి విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకంతో ఉన్నారు పోటీ అంటే బీజేపీ అని చెప్పాలి ఎందుకంటే బీజేపీ నేత పాయల్ శంకర్ జోగు రావన్నపై పోటీ చేస్తూ రెండో స్థానంలో నిలుస్తూ వస్తున్నారు గత రెండు ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు తనకొక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తారంటున్నారు ఈసారి కూడా ఆయన బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట ఇప్పటికే ఆదిలాబాద్ లో మూతపడ్డ నూట పది జిన్నింగ్ ప్రెసింగ్ మిల్లులను తెరిపిస్తామంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు పాయల్ శంకర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ రైల్వే లైన్ తెచ్చేందుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తానని చెబుతున్నారు అయితే పాయల్ శంకర్ కు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు సుహాసిని రెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుంది వరుసగా రెండు సార్లు ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తనకు సానుభూతి వర్కౌట్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు పాయల్ శంకర్ కానీ రెండుసార్లు ఓడిన అభ్యర్థికి బదులు కొత్తవారికి టికెట్ ఇవ్వాలని మిగతా బీజేపీ నేతలు కోరుతున్నట్టు తెలుస్తుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గణరత్ సుజాత మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మరోవైపు డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ కూడా ఆదిలాబాద్ బరిలో దిగేందుకు తన ప్రయత్నాల్లో తానున్నారు అయితే నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం కావడం మిగతా ప్రధాన పార్టీలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో మరోసారి సుజాతకి కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశాలున్నాయంటున్నారు అయితే ఇప్పటికీ అభివృద్ధి చేయలేకపోయారనే ఆరోపణలు వెలువడుతున్నాయి కానీ ఆయన మాత్రం తాను చేసిన తమను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా నియోజకవర్గంలో ఇదే పాట పాడుతున్నారు బీఆర్ఎస్ కున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో పడ్డారు ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఉన్న రాజకీయ సమీకరణాలు చూస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో కారుకు బ్రేకులు పడతాయని అర్థమవుతుంది చూడాయి మరి ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో